सुरवरम प्रताप रेड्डी मनम ई वीडियो सुरवरम प्रताप रेड्डी की संबंधी कोई जीवित विशेषाल गुरी तेलुसुकुंदाम पार्ट वन कोई जीवित विशेषाल तेलुसुकुंदाम ई वीडियो मरको विषय सुरवरम प्रताप रेड्डी चिलकमर्ति लक्ष्मी नरसिंहम सुरवरम प्रताप रेड्डी की मोदट चदुवुपैन विमुखत एर्पडिंदि अंटे चदुवुपैन इंट्रेस्ट पोयि आटलपैन इंट्रेस्ट पेरिगिंदि गोटिल आडडं अनेटटुवंटिदि ओक व्यसनंगा मारिपोयिंदि आ व्यसनं तोटि सुरवरम प्रताप रेड्डी तन शेर्वानिनि कूडा रेंडु अनालकु अम्मुकोवाल्सि वच्चिंदि अला ई रकंगा चेसिनंदुकु गानु बाबाय् चिन्नन्न सुरवरम प्रताप रेड्डी शिक्षा जी पैगा दिनचर्य एर्पट्ठा आ दिनचर्य प्रताप रेड्डी तूचा तपकड़ा पाठ तो अला आटल पैन मल्ली विमुखता एर्पड़ी चवन श्रद्ध कल सुरवरम प्रताप रेड्डी जीवित लपल स्वयं कृषि साधन अनेटी रे ప్రతాప్ రెడ్డి గారు ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నారు కాబట్టి సురవరం ప్రతాప్ రెడ్డి గారికి చదువుపైన ఆసక్తి పెరిగింది అందుకే ప్రతాప్ రెడ్డి గారు ఏం చేశారంటే చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారి రాసినటువంటి గ్రంథాలను తెచ్చుకొని వాటిని నిఘంటు సహాయంతో చదివేటటువంటి వాడు అదే విధంగా కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క రచనలను కూడా తీసుకొని వాటిని చదివేటటువంటి వాడు అర్థం కాకపోతే నిఘంటువుల సహాయంతో స్వయంగా చదువుకునేటటువంటి వాడు చూడండి ప్రతాప్ రెడ్డికి ఒకప్పుడు ఆటలు అంటే బాగా ఇష్టం కానీ ఇప్పుడు చదువంటే బాగా ఇష్టం అందుకే స్వయంగా చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారి కందుకూరి వీరేశలింగం పంతులు గారి చేమకూర వెంకటకవి యొక్క విజయ విలాసం గ్రంథాలను తెచ్చుకొని వాటిని చదివేటటువంటి వాడు స్వయంగా చదివేటటువంటి వాడు ఏవైనా పదాలు అర్థం కాకపోతే నిఘంటువుల సహాయంతోటి తెలుసుకునేటటువంటి వాడు ఇలా సాధన చేయడం అభ్యసించాడు సురవరం ప్రతాప్ రెడ్డి వెల్లాల శంకర శాస్త్రి కర్నూలు సంస్కృతం ప్రతాప్ రెడ్డికి సంస్కృతం నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తి కలిగింది కాబట్టి సంస్కృతం నేర్చుకోవాలనేటటువంటి ఆసక్తితో కర్నూలులో ఉండేటటువంటి వెల్లాల శంకర శాస్త్రి అనేటటువంటి గురువు వద్ద సంస్కృతాన్ని అభ్యసించడం జరిగింది తర్వాత ప్రతాప్ రెడ్డికి బిఏ చేయాలనేటటువంటి ఆశ కలిగింది బిఏ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ బిఏ చదవాలనేటటువంటి ఉద్దేశంతో మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో చేరారు అక్కడ బిఏ చదవాలనుకున్నారు బిఏ చేసేటటువంటి సమయం లోపల ప్రతాప్ రెడ్డి గారు ద్వితీయ భాషగా సంస్కృతాన్ని తీసుకోవాలనుకున్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రతాప్ రెడ్డికి ద్వితీయ భాషగా సంస్కృతాన్ని తీసుకోవడానికి అనుమతి లభించలేదు ఆ సమయంలో ప్రతాప్ రెడ్డి గారు వేదం వెంకటరాయ శాస్త్రి గారిని అభ్యర్థించాడు వేదం వెంకటరాయ శాస్త్రి గారు ఏమని చెప్పారు అంటే నీవు ఏదైనా ఒక శ్లోకం చెప్పమని భారతంలో నుండి ఏదైనా ఒక శ్లోకం చెప్పమని అడిగితే ప్రతాప్ రెడ్డి గారు భారతంలో నుండి ఒక శ్లోకాన్ని చెప్పి దానికి ప్రతి పదానికి అర్థం చెప్పేసి చాలా వివరణగా చెప్పడం జరిగింది దీన్ని విన్న తర్వాత వేదం వెంకటరాయ శాస్త్రి చాలా సంతోషించారు అలా వేదం వెంకటరాయ శాస్త్రి గారు ద్వితీయ భాషగా సంస్కృతాన్ని తీసుకోవడానికి మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీకి సిఫారసు చేశాడు అలా వేదం వెంకటరాయ శాస్త్రి గారి యొక్క సిఫారసు మేరకు ద్వితీయ భాషగా సంస్కృతాన్ని తీసుకోవడానికి ప్రెసిడెన్సీ కాలేజీ వారు అంగీకరించారు చదువు వ్యసనం అలవాటు అలవాటు అంటే మామూలుగా చేసేటటువంటిది అలవాటు వ్యసనం అంటే మితిమీరినటువంటి అలవాటు అని చెప్పుకోవచ్చు మితిమీరినటువంటి అలవాటు ప్రతాప్ రెడ్డికి ఇంతకుముందు ఆటలాడడం అంటే వ్యసనంగా ఉండే కానీ తన చిన్నానైనటువంటి రామకృష్ణారెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి దినచర్య వల్ల
ప్రతాప్ రెడ్డికి ఇలా చదువు అనేటటువంటిది అలవాటుగా కాకుండా ఒక వ్యసనంగా మారిపోయింది. ఎంతసేపు చదవడమే, ఏదో ఒకటి గ్రంథాన్ని చదివేటటువంటి వాడు అలా అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. కొత్త పుస్తకం ఏది వచ్చినా సరే సురవరం ప్రతాప్ రెడ్డి గారు కొనేవారు. కొన్న తర్వాత ఆ పుస్తకాన్ని చదివి ఆ పుస్తకం పైన విమర్శ రాసి పెట్టుకునేటటువంటి వాళ్ళు. కొత్త పుస్తకం ఏది ఇచ్చినా సరే దాన్ని కొని దానిపైన చక్కటి విమర్శ రాసి పెట్టుకునేటటువంటి వాళ్ళు. ఇలా ఈ విమర్శ రాసుకోవడం అనేటటువంటిది, దీనివల్ల ప్రతాప్ రెడ్డికి అపారమైనటువంటి జ్ఞానం లభించింది. మాంసం సంస్కృతం. సంస్కృతం అభ్యసించాలంటే మాంసాన్ని మానేయాలని వేదం వెంకటరాయ శాస్త్రి గారు చెప్పారు. అలా వేదం వెంకటరాయ శాస్త్రి గారి యొక్క మాటకు గౌరవంతో, మాటను గౌరవించి సంస్కృతం నేర్చుకోవాలనేటటువంటి ఆశతోటి మాంసం తినడాన్ని మానేశాడు. చూడండి, దీన్ని బట్టి మనకు సురవరం ప్రతాప్ రెడ్డి గారికి చదువు అంటే ఎంత ఆసక్తి పెరిగిందో మనకు ఈ విషయం వల్ల తెలుస్తుంది. గ్రాంథిక భాష, గ్రామ్య భాష. భాష అంటే అర్థం ఏంటంటే మనసులో ఉన్నటువంటి భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగపడేటటువంటి ఒక సాధనం లాంటిది భాష. గ్రాంథిక భాష, ఆ రోజుల్లో గ్రాంథిక భాష అని దేన్ని అనేవాళ్ళంటే సంస్కృత భాషను గ్రాంథిక భాష అనేటటువంటి వాళ్ళు. గ్రామ్య భాష అంటే సామాన్య జనాలు మాట్లాడేటటువంటి భాష, దీన్నే వ్యవహారిక భాష అని కూడా అనుకోవచ్చు. గ్రాంథిక భాషను ఆ రోజుల్లో పల పండితులు, కవులు ఉపయోగించేటటువంటి వాళ్ళు. గ్రామ్య భాషను సాధారణమైనటువంటి ప్రజలు ఉపయోగించేటటువంటి వాళ్ళు. దీన్ని వ్యవహారంగా ఉపయోగించేటటువంటి వాళ్ళు కాబట్టి ఈ గ్రామ్య భాషనే వ్యావహారిక భాష అని కూడా చెప్పుకోవచ్చు. ప్రతాపరెడ్డి గారికి గ్రాంథిక భాషలోనూ గ్రామ్య భాషలోనూ చక్కటి పట్టు ఉంది. ఈ గ్రాంథిక భాషలో, గ్రామ్య భాషలో అనర్గళంగా మాట్లాడేటటువంటి సామర్థ్యం ఏర్పడింది ప్రతాపరెడ్డి గారికి. ఎందుకంటే ప్రతాపరెడ్డి గారికి గ్రంథ పఠనం అనేటటువంటిది వ్యసనంగా మారింది కాబట్టి అలా గ్రాంథిక భాషలో, గ్రామ్య భాషలో పట్టును సాధించారు. తెలంగాణ మాండలికాన్ని. ఇక్కడ మాండలికం అంటే అర్థం ఏంటంటే కొంత భూభాగాన్ని మాండలికం అంటాం. కొంత భూభాగాన్ని పూర్వం ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 4 మండలాలుగా విభజించడం జరిగింది. ఇక్కడ మండలం అంటే ఒక ప్రాంతం అనుకోవచ్చు. 4 మండలాలుగా విభజించడం జరిగింది. అందులో ఒకటి పూర్వ మండలము, లేదా దీన్ని తూర్పు మండలం అంటాం. పూర్వ మండలము అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలతో ఉన్నటువంటి భాగాన్ని, ప్రాంతాన్ని పూర్వమండలం అని పిలిచేటటువంటి వాళ్ళు. ఇక రెండవది మధ్యమండలం. మొత్తం ఆంధ్రప్రదేశ్ 4 మండలాలుగా విభజించారనుకున్నాం కదా. ఒకటి పూర్వమండలం, రెండవది మధ్యమండలం. మధ్యమండలం అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు ఈ జిల్లాలను మధ్యమండలం అని పిలిచేటటువంటి వారు. ఇక మూడవది దక్షిణ మండలం. దక్షిణ మండలం అంటే ప్రస్తుతం రాయలసీమగా మనం చెప్పుకునేటటువంటి ప్రాంతాన్ని దక్షిణ మండలం అని పిలిచేటటువంటి వారు. దక్షిణ మండలం లోపల మొత్తము 4 జిల్లాలు ఉన్నాయి. చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపూర్. ఇక నాలుగవది ఉత్తర మండలం. ఉత్తర మండలం అని దేన్ని అంటారంటే తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణలో ఉండేటటువంటి 10 జిల్లాలను, అంటే ఇప్పుడు 33 జిల్లాలు అయ్యాయి. ఇంతకుముందు తెలంగాణలో 10 జిల్లాలు ఉండేవి కాబట్టి ఆ 10 జిల్లాల తెలంగాణ ప్రాంతాన్ని ఉత్తర మండలం అని పిలిచేటటువంటి వారు. ఇక్కడ ఒక్కొక్క మాండలికం భాష అనేటటువంటిది, యాస అనేటటువంటిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక మాండలికంలో ఉన్నటువంటి వారికి ఇంకో మాండలికంలో ఉన్నటువంటి భాషలోని కొన్ని పదాలు అంత తొందరగా అర్థం కావు. ఉదాహరణకు పూర్వ మండలం అంటే శ్రీకాకుళంలో మాట్లాడేటటువంటి తెలుగు భాషలోని కొన్ని పదాలు, ఈ దక్షిణ మండలం అంటే రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతం వారికి కొన్ని పదాలు అర్థం కాకపోవచ్చు. కాబట్టి ఈ మాండలికం లోపల యాస అనేటటువంటిది ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. కాబట్టి తెలంగాణ మాండలికంలో అనర్గళంగా మాట్లాడేటటువంటి వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి. కాబట్టి తెలంగాణ మాండలికంలో మాట్లాడి తెలంగాణ ప్రజలను ఆకట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పుకోవచ్చు. రెడ్డి హాస్టలు.
రెడ్డి హాస్టల్ అనేటటువంటిది హైదరాబాద్లో నెలకొల్పబడింది. విద్యార్థుల అభ్యసన గురించి అంటే విద్యార్థుల గురించి ఈ రెడ్డి హాస్టల్ అనేటటువంటిది ఆ రోజుల్లోనే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కోత్వాలు రాజబహదూర్ వెంకటరామారెడ్డి. రాజబహదూర్ వెంకటరామారెడ్డి ఏం చేశాడు అంటే సురవరం ప్రతాపరెడ్డి గారిని రెడ్డి హాస్టల్కు సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతలను చేపట్టమని చెప్పాడు. ఎప్పుడైతే కోత్వాలు రాజబహదూర్ వెంకటరామారెడ్డి సురవరం ప్రతాపరెడ్డికి రెడ్డి హాస్టల్ యొక్క నిర్వహణను చూడమని చెప్పాడో ప్రతాపరెడ్డి గారు అందుకు అంగీకరించారు. అలా రెడ్డి హాస్టల్లో ఉండేటటువంటి విద్యార్థులకు క్రమశిక్షణను అలవాటు చేశారు. చూడండి, జీవితం లోపల క్రమశిక్షణగా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. క్రమశిక్షణతో ఉంటే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి సురవరం ప్రతాపరెడ్డి గారు మొదట నమ్మినటువంటి విషయం ఏంటంటే క్రమశిక్షణ. ఎప్పుడైతే విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటారో విద్య ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, విద్య తొందరగా వచ్చేస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో రెడ్డి హాస్టల్లో ఉండేటటువంటి విద్యార్థులకు సురవరం ప్రతాపరెడ్డి గారు చక్కటి క్రమశిక్షణను అలవరిచారు. ఇక మిగిలినటువంటి అంశాలు మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం.